ஹாய் ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு கலவலாக்ஸ். ఈరోజు సాంబార్ చేయబోతున్నాము. పప్పు ఎనిపి పెట్టుకునేసినాను, ఉడకబెట్టి. మునక్కాయి, క్యారెట్, ఆలు, టమాటో, ఆనియన్, కొత్తిమీర, వంకాయ, కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. పెను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆనియన్, ఆనియన్ బాగా వేడని ఆయన వేసిన తర్వాత మీకు కాయలు వేస్తుంది. ఆయన వేగిపోయింది, వంకాయ వేస్తాను. వంకాయ కొద్దిగా పెంచుకుంటే బాగా వేగాల. వంకాయ కొద్దిగా వేగిన తర్వాత ముందు టమాటా వేస్తాను. ఇద్దరం టమాటాలు వాపస్ చేసి వేస్తాను. దాన్ని వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసేసుకోవాలి. మునక్కాయ, ఆలు, క్యారెట్ ఆలు మునక్కాయ క్యారెట్ వంకాయ ఇవన్నీ బాగుంచి ముందు టమాటో ఇంత మగ్గేం కొద్దిగా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్నాను. కొద్ది 2 నిమిషాలు వేగిన తర్వాత పసుపు, కొద్దిగా కారము, సాంబార్ పౌడర్ స్పూను వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ బాగా ఇట్లా వేగిన తర్వాత సాంబార్ పొడి 1 స్పూను, మిరపొడి 1 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూను ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా 1 నిమిషాలు పాటు బాగా కలుపుకొని ఒక
నిమిషాలు ఇలాగా వేగిన తర్వాత పప్పు మనం ఉడకబెట్టుకొని ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకునేది. ఇందులో వేసుకున్న తర్వాత మనం సరిపడినంత వాటర్ వేసుకొని కాయలన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఉప్పు కారం అంత సరిపోయిందా లేదా చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటాము. ఉప్పు కారం సరిపోయింది చూద్దాము. ఉప్పు కారం అంత సరిపోయింది, కొద్దిగా వాటర్ వేసుకొని కాయలన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఒక 5 నిమిషాలు కాయలన్నీ ఉడకనే కాయలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఉడికిపోయింది, మునక్కాయ ఉడికిపోయింది, క్యారెట్ ఉడికిపోయింది, ఆలు ఉడికిపోయింది, వంకాయ కూడా ఉడికిపోయింది బాగా. రెండు వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు కొద్దిగా వేసుకున్నాము. కాయలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు చింతపండు పులుసు కొద్దిగా చింతపండు పులుపు వేసుకున్నాము. పులుపు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పులుపు మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర అవి వేసుకున్నాము. చింతపండు పులుసు ఒక 2 నిమిషాలు ఉడకనే పులుపు చింతపండు పులుపు వేసినాం కదా, 2 నిమిషాల పాటు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చేసుకున్నాము. కొత్తిమీర ఇంతే అండి సాంబారు. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకున్నాము. కొత్తిమీర ఇంతే ఇంతే అండి. పప్పు, వంకాయ, మునక్కాయ, క్యారెట్, ఆలు, సాంబార్ ఇంతే అండి. ఇంతే అండి సాంబారు. ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కళా బ్లాస్ట్. బై ఫ్రెండ్స్.